హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుమారి తెలుగు బ్లాగ్స్. నా పేరు కుమారి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక చిన్న రివ్యూ చేయబోతున్నాను. అది వచ్చేసి లిప్ పెన్సిల్స్ మీద. ఇది మనకి చాలా చాలా అఫోర్డబుల్ ఫ్రెండ్స్. ఇది చాలా లైక్ చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. నిన్ననే నాకు ఇది వచ్చిందనమాట. సో దీని మీద రివ్యూ చేయబోతున్నాను. అలాగే దీనికి ఉన్న మనకి ప్లస్ పాయింట్స్ కూడా చెప్పబోతున్నాను. మెయిన్ మనం చాలా వరకు మనం లిప్స్టిక్స్ ఇప్పుడు కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరు యూజ్ చేయడం. కానీ కొంతమందికి ఏంటంటే ట్రిక్స్ తెలియక దాన్ని ఎలా వేసుకోవాలో తెలియక లైక్ వైల్డ్గా కనిపిస్తుంది మనకి. అందుకోసం మనకు కరెక్ట్గా మన షేప్ అన్నది రావడానికి కోసం ఈ లిప్ పెన్సిల్స్ అనమాట. మనం మెయిన్ లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి నేను చూపిస్తాను ఎలా ఉన్నాయి, దాని తర్వాత మీకు చెప్తాను. ప్యాకేజింగ్ వచ్చి ఇలా చిన్న బాక్స్లో వచ్చిందనమాట. చాలా క్యూట్గా ఉంది కదా. సో చిన్న బాక్స్ ఇక్కడ వచ్చి నేను ఇక్కడికి వచ్చిన నా ఫస్ట్ ఆర్డర్ అనమాట. ఇక్కడ ఉంటుందా లేదో, అసలు ఇక్కడ ఉంటుందా లేదా అనుకున్నాను డెలివరీ. కానీ సూపర్ నాకు ఉంది. ఇక పైన నేను చాలా ఎక్కువ అమెజాన్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకా సూపర్గా ఆర్డర్ ఇచ్చేసుకొచ్చండి. సో ఇదనమాట లిప్ పెన్సిల్స్, సూపర్ మ్యాట్ లిప్ పెన్సిల్స్ అండి. ఇది బ్రాండ్ వచ్చేసి మనకి వెనకాల వచ్చేసి ఇవన్నీ షేడ్స్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి చెప్తాను. ఐ హోప్ నాకు తెలిసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 400 అమెజాన్లో ఉంది. దీని మీద ఏం ప్రైస్ లేదు. యాక్చువల్గా అయితే 400, కానీ నాకు ఇవి వచ్చేసి 210 వచ్చింది. ఈచ్ పెన్సిల్ వచ్చి 17 రూపీస్ పడ్డాయి ఫ్రెండ్స్. సో చూసారు కదా బాక్స్ ఇలా నీట్గా. దీంట్లో మనకి 12 పెన్సిల్స్ వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి మనకి 12 షేడ్స్ ఉంటాయి. మంచిగా మనకి దాదాపు అందరు ఎక్కువ యూస్ చేసే షేడ్స్ ఉంటాయి అన్నమాట మనకి. సో చూసారు కదా పెన్సిల్ సైజ్ వచ్చేసి ఎంత ఫ్రెండ్స్. మనకి డీటెయిల్గా వాళ్ళు మెన్షన్ చేసేస్తారు పెన్సిల్ సైజ్ ఎంత, ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయనేసి. సో చూసారు కదా మనకి న్యూడ్ షేడ్స్లో నేను ఒక్కొక్క పెన్సిల్ మీకు చూపించి అలాగే స్వాచ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇదనమాట న్యూడ్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ షేడ్ వచ్చేసి ఇది న్యూడ్ అనమాట. సో చూసారు కదా మనకి ఇలా ఉంటుంది. మనం ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ దాకా టిల్ ఎండ్ దాకా మనం యూస్ చేసుకోవడానికి ఉంటుంది. చాలా లైక్ ఐ హోప్ 1 ఇయర్ దాకా వస్తుంది అనుకుంటున్నాం. అంటే మనం యూస్ చేసే బట్టలే, మనం ఏదైనా ఎక్కువ యూస్ చేస్తే న్యూడ్ కాబట్టి ఇది మనకి మీకు కనిపించకపోవచ్చు. ఇదనమాట మనకి స్కిన్ కలర్లో కలిసిపోయేది. మనం ఏం లేదు, జస్ట్ ఎప్పుడు కూడా మనం ఇప్పుడు రెడ్ కలర్, నేను రెడ్ కలర్ లిప్స్టిక్ వేసాను కాబట్టి ఈ రెడ్ తీసుకుంటున్నాను. ఏం లేదు, జస్ట్ ఈ చివర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం బార్డర్ ఫస్ట్ మనం లిప్స్టిక్ అవి ఏమైకుండా మనం జస్ట్ ఈ బార్డర్ వేసుకొని దాని లోపల ఏమంటారు ఈ మధ్యలో అంతా మనం లిప్స్టిక్ ఫిల్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లిప్స్. అప్పుడు లిప్స్టిక్కి లైక్ లుక్ వస్తుంది అనమాట లిప్స్కి. అందుకోసం అనమాట ఈ లిప్ పెన్సిల్స్ అనేది. ఐ హోప్ నిన్న నా మేకప్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఇది పెట్టుకున్నాను. మనం ఇది నార్మల్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లైక్ దీంతో కూడా మనం లిప్స్టిక్ వేసుకోవచ్చు అనమాట, లైట్గా ఉంటుంది. దీని ఫినిషింగ్ వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్, గ్లాసీగా ఉండదు ఫినిషింగ్ వచ్చి ఇది. ఇది వచ్చేసి ఇంకో రెడ్ అనమాట. మనకి ఈ రెడ్లో కూడా షేడ్స్ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది. లైక్ ఏమంటారు దీన్ని, లైట్ బ్రౌన్ అండి ఇది. నెక్స్ట్ ఇది, ఇవి రెడ్లో మనకి దగ్గర దగ్గర 3-4 షేడ్స్ వచ్చాయి. ఇది లైక్ పింక్ షేడ్లా ఉంది. ఇది పింకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఒక షేడ్ న్యూడ్లో. న్యూడ్లో కూడా మనకి థిక్ అండ్ లైట్ కూడా ఇచ్చారనమాట. ఫస్ట్ది మీకు కనపడకపోవచ్చు, నెక్స్ట్ ఇది రెడ్. సో చూసారు కదా ఇది నేను ఇప్పుడు వేసింది ఇదనమాట. నెక్స్ట్ ఇది కూడా రెడ్. సో చూడండి ప్రతి కలర్కి డిఫరెంట్గా ఉన్న షేడ్స్. చూడడానికి అన్ని పెన్సిల్స్ ఒకలాగే ఉన్నాయి కానీ వేసుకుంటే డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇది రెడ్డే. సో చూడండి ఏంటంటే మనకి
ఈ పైన కనిపించిన ప్రకారం మీరు చూడండి, మీకు చూపిస్తాను. చాలా వరకు అన్నీ రెడ్లాగే ఉంటాయి, కానీ చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఇది థిక్ బ్రౌన్ అన్నమాట, ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది అన్నమాట, ఇది పింక్, పింక్ షేడ్. చాలా స్మూత్గా, టెక్స్చర్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా స్మూత్గా. ఇది కూడా న్యూడ్, న్యూడ్ కాదు, లైక్ పింక్ న్యూడ్ అనమాట, న్యూడ్లోనే పింక్ అనమాట. ఇది చాలా బాగుంటుంది లైక్ అందరి స్కిన్ టోన్స్. ఈ ఇంకోటి వచ్చి మనకి ఇన్ని షేడ్స్ వల్ల లాభం ఏంటంటే అందరికీ అన్ని స్కిన్ టోన్స్కి అన్నీ సెట్ అవ్వవు కదా. ఇప్పుడు మరి సపోజ్ ఈ ఆరెంజ్ ఉందనుకోండి, ఇది మనకి సెట్ అవ్వదు, మనం యూస్ చేయం, యూస్ చేయకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసి మిగతా మన దీంట్లో చాలా వరకు అందరికీ సెట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది ఆరెంజ్. సో నేను ఎక్కువ, ఐ హోప్ ఆరెంజ్ ఎక్కువ యూస్ చేయననే అనుకుంటున్నాను. నెక్స్ట్ లాస్ట్ వన్ పింక్. సో ఈ పింక్ లైట్, ఈ పింక్ థిక్. సో చూడండి ఇవన్నమాట షేడ్స్ ఇవి. సో మొత్తం ఇవి 12 pencils. ఈచ్ పెన్సిల్ మళ్ళీ చెప్తున్నాను, ఈచ్ పెన్సిల్ వచ్చి 17 rupees పర్ డిఫరెన్స్. ఇంకోటి వచ్చి దీనివల్ల ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది, టోటల్ నాకు 210 rupees పడ్డది. డెలివరీ ఛార్జ్ కానీ ఏమీ పడలేదు ఎక్స్ట్రా, ఓన్లీ 210 rupees కి. 210 rupees కి మనకి ఇన్ని పెన్సిల్స్ అంటే సూపర్ కదా. సో ఇదన్నమాట, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీరు కామెంట్ చేయండి నాకు, లైక్ మీ అందరికి ఏ షేడ్ నచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. కుదిరితే నేను ఎప్పుడైనా ఆల్రెడీ నిన్న వీడియోలో నేను చూపించాను ఇది ఎలా అప్లై చేయాలన్నది. ఒకవేళ డీటెయిల్గా ఒకవేళ ఎలా అప్లై చేయాలి అని అడిగితే మాత్రం నాకు, అదే మీకు కావాలి అని అనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే తప్పకుండా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.